లైట్ కెమెరా యాక్షన్ ఛాయ చిత్రీకరణ నటన ఈ మూడు కలిస్తేనే ఒక అద్భుత సృష్టి మొదలవుతుంది. తెలుగు నీడల మధ్య హావభావాలను పలికించడమే నటన అనుకుంటే పొరపాటు. నటన అంటే హావభావాలతో ప్రేక్షకుడి మనోభావాలను ఉలికించడం. నటన అంటే ప్రేక్షకుడి అంతరాత్మను కదిలించడం. తన పాత్రలో లీనమై పాత్ర వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం నటుడి మొదటి లక్ష్యం. అటువంటి నటుల్ని మలిచే గురువు గొప్ప శిల్పి అయి ఉండాలి. అలాంటి నటశిల్పి మన మహేంద్ర చక్రవర్తి. చలనచిత్ర సీమలో దాదాపు 100 మంది నటులకు శిక్షణనిచ్చిన స్టార్ మేకర్ సత్యానంద్ ప్రేషిష్యుడిగా తన బాధ్యతను మరొక ఎంతో మందికి నటనలో శిక్షణ ఇస్తున్నారు మహేంద్ర చక్రవర్తి. ఇండస్ట్రీలో నేనేం సంపాదించుకున్నాను అని అడిగితే ప్రైజ్లు అన్న మేము మామూలుగా నేషనల్ స్క్వేర్ ముఖ్యంగా సంపాదించుకున్నదే చక్రవర్తి కేపప్స్ మహేంద్ర యాక్టింగ్ స్కూల్ ద్వారా ఎంతో మంది నటులు శిక్షణ పొంది వారి నట జీవితానికి తొలి అడుగులు పెట్టారు. కళాకారుని పూర్తి స్థాయిలో పరిపూర్ణ కళాకారులుగా తయారు చేయడం విషయంలో ఫైట్స్ డ్యాన్స్ అందరూ కలిపి స్టార్ట్ చేస్తున్న సంస్థ. అయితే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం కేవలం కళారంగంలో నటన విద్య నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు, కంప్లీట్ అయిన వాళ్ళు. సో వీళ్ళకి మీతో మీ బ్లెస్సింగ్స్ ఇప్పించాలని, నెక్స్ట్ మీ ఆశిస్తుండాలని, వీళ్ళు మళ్ళీ భవిష్యత్తులో పరిపూర్ణ కళాకారులుగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని గెలవడం జరిగింది సార్. ఈ స్నాపకోత్సవంతో డైనమిక్ నేను సినిమాలు చూసేటప్పుడు రియల్ లైఫ్లో మేము పోలీస్ యాక్షన్స్ ఐపీఎస్ ఎన్కౌంటర్స్ పెద్ద పెద్ద అరెస్ట్లు పెద్ద పెద్ద సెన్సేషన్స్ ఉంటాయి. బట్ సినిమాలో చాలా యాక్షన్ అన్నమాట, కాదు వెళ్ళిన దగ్గర నుంచి గుక్క పట్టించే విధంగా అన్నమాట అంత యాక్షన్. ఎన్టీఆర్ సినిమాలు తీసిన గోపాల్ గారు ఈ ఇన్స్టిట్యూట్ని మీ యొక్క చిన్నపిల్లల భవిష్యత్తుని షేపప్ చేయడానికి ఒక కెరీర్ని అంటే ఓన్లీ యాక్షనే కాదు సినిమా. అసలు రియల్గా చెప్పాలంటే సినిమా అనేది ఒక బ్రహ్మాండమైన
నిజ జీవితంలో జీవితాలకు ముడిపడి ఉన్న మాధ్యమంలో చాలా ఇంపార్టెంట్ సినిమా. నటనను నేర్పడం అంటే జీవితాన్ని చదివించడమే, జీవితపు రంగుల్ని విధిల్చడమే. నటించే ప్రతి ఒక్కరూ నటులే, కానీ ఆ నటనలో జీవించే